ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్ నేను దివ్య ఇక వరాలోకి వెళ్తే మార్గాపురం డివిజన్ లో కోవిడ్ వైరస్ వ్యాప్తి పెరగకుండా కంటైన్మెంట్ జోన్స్ ద్వారా కట్టడి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు మార్గాపురం పట్టణంలోని జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీలో కోవిడ్ కట్టడి కోవిడ్ కేర్ సెంటర్ల పనితీరును వ్యాక్సినేషన్ పంపిణీ తదితర అంశాలపై రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు మార్గాపురం డివిజన్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి ఈ సమావేశంలో మార్గాపురం రెవెన్యూ డివిజన్ అధికారి ఎం శేషరెడ్డి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర రెడ్డి వైపాలం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సూపర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు సో ఇప్పుడు ఈ రోజు యాజ్ ఆన్ నౌ సార్ లంగ్స్ ఫస్ట్ అసలు 50% ఆఫ్ సార్ నా కరోనా సార్ లంగ్ డ్యామేజ్ ఫస్ట్ ఏంటి ఫస్ట్ మైండ్ కాఫ్ ఒక నిమిషం మైండ్ కాఫ్ తర్వాత కాఫ్ సివియర్ పెరుగుతుంది అంటే అన్స్టాపబుల్ కాఫ్ మొదలైతుంది ఫస్ట్ పెద్ద అవుతా ఉంటుంది మధ్య ఇంటర్మీడియట్ బౌన్స్ ఆఫ్ కాఫ్ తర్వాత అన్స్టాపబుల్ కాఫ్ చాలా శాంపుల్స్ ఉన్నాయి సార్ దట్ దే హావ్ బీన్ క్లియర్డ్ ఫర్ లాస్ట్ 5 డేస్ అందుకనే ఆర్టిపిసిఆర్ ఆపేసి ఈ ఫైవ్ లాస్ట్ 5 డేస్ కండక్ట్ ఓన్లీ ర్యాపిడ్ టెస్ట్ టు కవర్ ది టు కంప్లీట్ ది ర్యాపిడ్ టెస్ట్ అక్కడ తీసుకున్నది ఆ స్పాట్ సార్ స్పాట్ అప్పుడు కంప్లీట్ ఈ 5 డేస్ అందుకే మైకల్ కేసు అంతే సార్ ఈ 5 డేస్ అందుకనే అంత ఎక్కువగా కేసు సార్ అందులో కూడా టెస్ట్ గజపతి నగర నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు బెడ్స్ లేక ఆక్సిజన్ మందులు దొరకక ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అన్నారు అందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆయన కోరారు కరోనాతో చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఒకవైపు బెడ్స్ లేక ఆక్సిజన్ లేక మందులు లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటున్నారు ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పింది పెద్ద మనిషి ఈ రోజున 45 మిలియన్ వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామనంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ ఉనికి చాటి చెప్పుకోవడానికి మీ మాట చెల్లిందని ప్రజల్లో ఒక మాట చెప్పడానికి ఈ రాష్ట్ర గత ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్లన్నింటికి కూడా 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రంగులు మార్చారు అలాంటి తరుణంలో అంత డబ్బు మీరు మీ స్వాభావిక క్యాష్ కోసం చేసుకుంటే కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ ఇవ్వాలని టీడీపీ చోడవరం నియోజక ఇన్ఛార్జ్ వత్తుల తాతయ్య బాబు డిమాండ్ చేస్తారు విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో ఆయన స్వగృహంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కరోనా వ్యాక్సిన్ ప్రభుత్వంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు
కడప జిల్లాలో కలకలం చెలరేగింది. భారీ పేలుడు సంభవించి పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. ఈ ఘటనలో మరికొంతమందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ళపల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. జిలిటన్ స్టిక్స్ ను వాహనంలో తీసుకొస్తుండగా ఈ ఘటన జరిగిందని సమాచారం. ప్రమాదవశాత్తు వాహనంలో జిలిటన్ స్టిక్స్ పేలుడు బద్వేలు నుంచి ముగ్గురాలకు జిలిటన్ స్టిక్స్ తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో కరోనా వైరస్ కోరలు చాచింది. రోజు ఒకరు చొప్పున మృతి చెందుతూ ప్రజల్లో భయాందోళన చెలరేగుతోంది. బోధ్ మండలంలో తాజాగా మరణాల జాబితా 40కి పైగానే చేరింది. తాజాగా బోధ్ మండల కేంద్రంకు చెందిన మేర్లు నర్సయ్య ఇంట్లో 6 రోజుల వ్యవధిలో 3 చనిపోవడంతో వైరస్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 3 వారం వ్యవధిలో మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. అట్లాగే వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వం వారికి ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. కరోనాను జయించడానికి ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలి. మరియు రోజురోజు పెరుగుతున్న కేసుల దృష్ట్యా అందరూ విధిగా మాస్క్ ధరించి శానిటైజర్ని యూజ్ చేస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పేరు గంగుల మల్లేష్. బోధ్ పట్టణంలో బోధ్ ప్రాంతంలో 2వ దశ కరోనా మహమ్మారి పిచ్చలవిడిగా కొనసాగుతుంది. ఇక్కడ మరణాల సంఖ్య కూడా పెరగడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. అదేవిధంగా బోధ్ పట్టణంలో ఒకే కుటుంబంలో వరుసగా 3 మరణించడం, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక మరణం లేదా 2వ రోజులో 2 మరణాలు ఇట్లా సంభవించడం జరుగుతుంది. అందుకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ కరోనాను నియంత్రించడానికి తగు చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండి మనం స్వీయ నియంత్రణ పాటించాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా దీన్ని పారదోలడానికి కంకణం కట్టుకుంటేనే మనం దీన్ని అరికట్టడానికి వీలవుతుంది. ఈ కరోనా నియంత్రణ కార్యక్రమంలో పోలీసులు, అదేవిధంగా వైద్య రంగం, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది. నిర్మల్ జిల్లా కాడెం రేంజ్ లోని నచ్చల్ ఎలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడలో 20 కుటుంబాలు 2 దశాబ్దాల నుంచి నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. వీరికి జీవనోపాధి కూలి పని ఆధారం. వీరికి భూమి లేకపోవడంతో సమీపంలోని పెద్దూర్ బీట్ అడవి భూములలో 20 సంవత్సరాల క్రితం చాలాసార్లు పొదలు తొలగించగా వీరిపై కేసులు నమోదయ్యాయి. గతంలో అధికారులు ఒక హద్దు చూపించి ఈ హద్దు దాటవద్దని చెప్పగా అది దాటకుండా ప్రజలున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరికి భూమి ఇవ్వకపోవడంతో వీరంతా ఈ భూమిని 20 సంవత్సరాలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. కానీ ఫారెస్ట్ అధికారులు అదే భూమిని రాంపూర్ మైసంపేట్ గ్రామాలకు చెందిన ఇదే గోల్డ్ కులస్తులకు ఈ భూమిని ఇస్తున్నారని తెలుసుకుని మళ్లీ పొరకలు తొలగించగా అటవీ అధికారులు వచ్చి తమపై కేసులు పెట్టారని వాపోతున్నారు. అటవీ రేంజ్ చోలే అనిత విచారణ పేరుతో తమ గ్రామంలోకి వచ్చి గిరిజన సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి బెదిరిస్తున్నారని వీరంతా వాపోతున్నారు. కెదిస్తాం సెంటర్ల దియ్యం తాళం వేసి ఉండే బూట్లతోని తన్ని లోపలికి పోయి చూసింది. ఏముండేనో మనకు అంత తెలియదు. అది ఏమన్నా ఉంటే డౌట్ ఉంటే అది తిరగాల కానీ దేవుళ్ళ గుడి కూడా ఇట్లా చేసింది. ఇప్పుడు మాకు దాంట్లో ఇట్లా జరిగితే బూట్లతోని చెప్పులతోని పోతేనే మాకు బాగుండదు. ఇప్పుడు మాకు ఈ కట్టడి ఉన్నది కరుణని మేము అన్ని దేవుళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతుంది. మేము మార్చి 20 సంవత్సరం నుంచి మేము చేస్తున్నాము. అయితే మాకు ఎన్ని సంవత్సరం నుంచి ఎవ్వలే భయపెట్టలేరు. ఈ మేడం వచ్చి మమ్మల్ని అందరికి భయపెడుతుంది, వచ్చి కేసులు పెడుతుంది, ఇంక కేసులు ఉన్నాక కేసులు చేస్తుంది. ఇట్లా ఎందుకు చేస్తుంది మా మీద? ఇట్లా కేసులు పెడితే ఎట్లుంటుంది? మేము గరీబ్ గాళ్ళు ఉన్నాం సారు. అట్లా గరీబ్ గాళ్ళు ఉన్నాక ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? మాకు
ఎప్పుడు ఇట్లా కేసులు పెట్టుకుంటుంటే మాకు నడుతుందా? భూ పోరాటాలు చేసి అప్పుడు అనేక మంది కూడా జైలు పాలయ్యారు, కేసులు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా ఈ గోండుగూడకు సంబంధించిన వాళ్ళు కూడా జంగలు కొట్టి మొత్తం కూడా వాళ్ళు కేసులు కూడా అయ్యారు. రీసెంట్ ఏం చేసిందంటే ఎఫ్ఆర్ఓ అనిత మేడం గారు వచ్చి మీరు ఆ భూమిని కొట్టినారు, మీరు ఇక్కడ కాన్సెప్ట్ తోటి వై గ్రామీణ ఇలా గూడలలో వచ్చి మొత్తం దేవాలయాలు ఇండ్లలో వచ్చి కూడా మా హంగామ చేస్తూ. నిర్మల్ జిల్లా కాడెం మండలంలోని మద్దిపడగ గ్రామంలో కేవలం ఒక్క నెల వ్యవధిలో సుమారు 10 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఒక్క కుటుంబంలో 4 కరోనాతో మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన మరో 6 కూడా కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. జిల్లా యంత్రాంగం తమ గ్రామానికి చెందిన తమకు కరోనా టెస్టులు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారికి తగు మందులు అందించాలని వీరంతా కోరుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమతిపడగ గ్రామం. మాది నా పేరు రాజ్ కుమార్. మా గ్రామంలో కరోనా వైరస్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. దాదాపు 9 మంది చనిపోయారు. మరి స్థానికంగా ఒకటే వర్గానికి చెందినటువంటి ముస్లింల ఇంట్లో 4 చనిపోయారు. మరి ఇది చాలా బాధాకరం. ఇంకా చాలామంది చనిపోయారు. నిన్ననే ఒక వార్డు మెంబర్ కూడా కరోనాకు కాటుకు బలైపోయింది. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో కరోనా టెస్టులు చేసి మరి పాజిటివ్ వచ్చిన వారికి మనోధైర్యాన్ని నింపాలి, మరి మంచి హాస్పిటల్కి పోవాలని వాళ్ళు సూచించాలి. మా వాళ్లకు దానిపైన అంత అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు భయానికి లోనవుతూ ఉన్నారు, భయానికి లోనై చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ వచ్చి మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిస్థితిని ఆస్ట్రేలియాలో భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడు బ్యాగ్ లో 2.5 కిలోల బంగారం బిస్కెట్లను ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు గుర్తించారు. బ్యాగ్ లో దాచుకుని తీసుకువస్తుండగా అల్మాన్ వచ్చిన కస్టమ్స్ అధికారులు అతనిని చెక్ చేయడంతో బండారం బయటపడింది. వీటి విలువ 50 లక్షల పైన ఉంటుందని సమాచారం. మైలర్ దేవపల్లి డివిజన్ లో పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవపల్లి గ్రామంలో గల మహమ్మదీయా మసీదులో రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీద్ మత పెద్దలు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పాల్గొని పేద ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫా అందించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పాడేరు నుండి రాజమండ్రికి వ్యాన్లు అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు ప్రతిపాడు వద్ద జాతీయ రహదారిపై 15 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనం నడుపుతున్న డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు వెల్లడించారు.
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కజకచల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రెండో డోసు వ్యాక్సిన్ ఇస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. కేవలం 100 డోసులు మాత్రమే రావడంతో వీటిని వారికి ప్రాధాన్యత క్రమంలో అందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం తరలి వచ్చిన జనం తోపులాటకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న కజకచల్ల మహిళా ఎస్ఐ జి లక్ష్మి ప్రతి ఒక్కరూ వరుస క్రమంలో రావాలన్నారు. ఆరోగ్య శాఖ ఇచ్చిన 100 స్లిప్పులు ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఉండాలన్నారు. హాస్పిటల్ వద్ద ఎటువంటి కరోనా జాగ్రత్తలు ఆరోగ్య సిబ్బంది పాటించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళే వచ్చి మందులతో వచ్చిన శాతం వచ్చింది. ఏం చేయాలి? సామాజిక ఆసుపత్రిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బోధ్ సామాజిక ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ రవీంద్ర ప్రసాద్ వెల్లడించారు. కొందరు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తమ సిబ్బందిని బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. తమ విధులకు ఆటంకం కలిగించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది విజయనగరం జిల్లా సాలూరులో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండటంతో ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారన్నారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాత్విక్. డాక్టర్ బ్రహ్మర్షి 45 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తున్నామన్నారు. వ్యాక్సిన్ కొరత లేకుండా అందుబాటులో ఉందన్నారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో వేణు జ్యోతిష్, విజయ్, సిస్టర్ ధనలక్ష్మి, సత్యవతి మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస పంచాయతీలో గ్రామ సచివాలయం, మహిళా పోలీసులు గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. లింగాల వలస గ్రామ పంచాయతీ సర్పంచ్ పాడి వరహాలు ఆధ్వర్యంలో సారా తయారు చేయవద్దని, సారా తాగకూడదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, చిలక సన్యాసి, వాలంటీర్లు పోలరావు, కుర్మారావు, ఆశా వర్కర్ నారాయణమ్మ, అప్పులకొండ తదితర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చనిపోద్దట అది వేడికి తట్టుకోలేక బయటికి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఆవిరి పెట్టుకోవాలి. మీకు జలుబు చేసినా జ్వరం ఉన్నా కూడా మీరు పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, కరోనా నాకు ఎదుర్కొనే శక్తి నాకు ఉంది, కానీ ఆ కరోనాని నేను మోసుకొస్తాను ఇంటికి. నీకు ఆ శక్తి లేదు, వెంటనే నువ్వు అటాక్ అయిపోతావు. మన ఇంట్లో గర్భిణీలు ఉన్నారనుకోండి, తొందరగా వాళ్ళకి అటాక్ అయిపోద్ది. ఇప్పుడు ఏంటంటే వచ్చి అది 8 మందికి వచ్చేసింది, అదట 7 రూపాయల్లో. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో వ్యాపారులు వారికి అనుగుణంగా రేట్లతో నిత్యావసర వస్తువులు అమ్ముకుంటున్నారు. అధికారులు వీరికి ధరల పట్టిక పెట్టమని చెప్పినా ఎవరు కూడా ధరల పట్టిక పెట్టకపోవడం గమనార్హం. దుకాణాల వద్ద కనీసం శానిటైజర్ కూడా పెట్టడం లేదు, భౌతిక దూరం అసలే పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కరోనా నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.